విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేష్ కన్సల్ట్స్ అదనికి అంత సీన్ ఉందని కూడా మేము అనుకోట్లా సరే ఇప్పుడు పాదయాత్ర ఆయన పాదయాత్ర ఆపాల్సిన పనే ఉంది ఇప్పుడు అదేదో ఒక జోక్ యాత్రలా చేస్తూ ఉన్నాడు అది ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో కూడా తెలియట్లేదు గతంలో మనం చూసాము పాదయాత్ర చేస్తున్నప్పుడు రన్నింగ్ చేస్తున్నాడు మిడ్ నైట్ చేస్తూ ఉన్నాడు మిడ్ నైట్ ఎవరు వచ్చి సమస్యలు చెప్పుకుంటారండి అంటే ఇప్పుడు అతను దేనికో చేస్తున్నాడు ఆ మీడియా వాళ్ళకు ఉన్న ఎల్లో మీడియా వాళ్ళు చూపించుకుంటా ఉన్నారు సరే చేసుకోనివ్వండి పోయిందే ఉంటుంది ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన దేనికి పాదయాత్ర చేస్తున్నాడు అనే దానికి ఒక కారణం ఉండాలి ఇవాళ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కితే 240,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ అన్న వ్యక్తి అందులో కనీసం 20% అయినా బెనిఫిట్ వేశారా అని అడుగుతా ఉన్నా మరి చేయలేదు కదా మీరు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు మీరు నాసిరకం పనిముట్లు ఇచ్చారు తప్పితే దేనికి పనికిరావు ఇవాళ నేను ఒక్కటే అంశము ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలకి పేద వర్గాలకి మంచి చేస్తే మమ్మల్ని ఆశీర్వదించండి మీకు మంచి జరగకపోతే వద్దని కూడా చెప్తా ఉన్నాం మరి ఇంత ధైర్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అంటే వీళ్ళు ఏదో రాజకీయం చేయాలి కదా ఏదో ఒకటి నడవాలి కదా అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే దీంట్లో ఏ రకమైన శాంటిటీ కూడా లేదు ప్రజలు ఆల్రెడీ గమనించారు ఈ లోకేష్ ఎందుకు పాదయాత్ర ఆపాడు పోనీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత అయినా స్టార్ట్ చేయాలి కదా పోనీ ఎందుకు చేయలే పోనీ ఒకవేళ ఆయన నిజంగా జైల్లో ఉంటే నిజంగా ఆయన ఒక తెలివైన రాజకీయవేత్త అయితే పోనీ సింపతికి అయినా గెయిన్ చేయాలి కదా అప్పుడు కూడా పాదయాత్ర ఎందుకు ఆపేసుకున్నాడు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు ఇంకొక పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడతా ఉన్నాడు ఆధారపడి వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలందరికీ తెలుసండి ఇవాళ మంచి జరిగింది జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది ఖచ్చితంగా జగనన్న ఇంకా రానున్న రోజులు ఇంకా మంచి చేస్తారు ప్రజలకి